పెద్దపల్లి పట్టణంలోని 1వ వార్డ్ బందంపల్లిలో మన ఊరు మనవుష 31వ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష హాజరై గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ బీఎస్పీ ప్రభుత్వంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మన ఊరు మనవుష కార్యక్రమం 31వ రోజుకు చేరుకుంది. 31వ రోజు పెద్దపల్లి పట్టణంలోని 1వ వార్డ్ బందంపల్లిలో మన ఊరు మనవుష కార్యక్రమం నిర్వహించారు. 31వ రోజు మన ఊరు మన ఉష కార్యక్రమంలో హాజరైన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందింది అంటూ ఏదైనా ఉంటే అది కేవలం బెల్ట్ షాపులు మాత్రమేనని, బెల్ట్ షాపులలో మద్యం విచ్చలవిడిగా ప్రతి గ్రామంలో పల్లెల్లో ఏరులై పారుతుందని, సామాన్య ప్రజలు మరియు యువత మద్యానికి బానిసై ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. ఎన్నో కుటుంబాలు భర్తలను కోల్పోయి పెన్షన్లు రాక కనీసం రేషన్ కార్డులు లేక ఎన్నో కుటుంబాలు మన నియోజకవర్గంలో ఉన్నాయని, కనీసం వారికి ఉండడానికి ఇల్లు కూడా లేని ఎన్నో కుటుంబాలు కవర్లతో ఇల్లు కప్పుకొని జీవనం కొనసాగిస్తున్నారని, ఈ చేతగాని ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపి బీఎస్పీ అధికారంలోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులను లేకుండా చేస్తానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం 50 మందికి పైగా మహిళలు పార్టీలో జాయిన్ అయినట్లు, పేద వర్గాలకు చెందిన వాళ్ళు ఇల్లు లేక రేషన్ లేక పెన్షన్ లేక పని లేక వాళ్ళ కొడుకులని బెల్ట్ షాప్ లో మద్యం తాగడం వల్ల మరణించడం వల్ల వాళ్ళ పిల్లల్ని కోల్పోతుండగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులనేమో ఘోరమైన గలీజ్ అయిన రాజకీయం చేస్తున్నారు. మరి నిన్నగాక మొన్న ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు కూడా మనోళ్లే, ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా మేమే బీఆర్ఎస్ వాళ్ళకే రావడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇదేం ప్రజాస్వామ్య రాజకీయం? మరి ఇది కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప పేద వర్గాలని మార్చడానికి మాత్రం ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకులు లేరు. మరి మన పెద్దపల్లి నియోజకవర్గంలో నేడు మన ఊరు మన ఉష కార్యక్రమంలో బందంపల్లి గ్రామానికి రావడం జరిగింది. మరి ఈ బందంపల్లి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఇది పట్టణమే అయింది తప్ప ఇక్కడ ఈ వాడలో మాత్రం కనీసం ఇల్లు కూడా లేకుండా ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. మరి ఇక్కడ ఈ పక్కన ఇంట్లోనే చూసుకుంటే వాళ్ళు న్యూస్ పేపర్లు అతికించుకొని బతుకుతున్నారు. వాళ్ళ పెద్ద కొడుకుని మద్యం బానిస అయిపోయి కోల్పోవడం కూడా జరిగింది. మరి ఈ విధంగా మన జీవితాలు ఉంటే మార్చడానికి ప్రభుత్వం మాత్రం బయటకు రావట్లే. ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలందరూ వాళ్ళ ఇళ్లలోనే కూర్చొని మరి ప్రభుత్వంలో ఉండే సర్పంచ్ ఎంపీటీసీల నోళ్ళకి తాళాలు వేసి మరొక బీసీ బిడ్డ ఎస్సీ ఎస్టీ. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొట్టేరాజు, జిల్లా జోనల్ కన్వీనర్ కుమారి సవిత, జిల్లా మహిళా కన్వీనర్ పూరేల స్వప్నగౌడ్, పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు తోట వెంకటేష్ పటేల్, కాంపల్లి బాబు, అసెంబ్లీ అధ్యక్షులు బొంకూరి దుర్గయ్య, నార్ల గోపాల్ యాదవ్, సాతూరి అనిల్, కల్వల శోభ, కాంపల్లి సాగర్, రిట్టం ప్రశాంత్, సాతూరి రాజేశం, లింగయ్య గౌడ్, ఆరపల్లి లక్ష్మణ్, బీవీఎస్ జిల్లా కన్వీనర్ మచ్చ రాహుల్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.